సచివాలయంలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు గ్రామాలు మండలాల వారీగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారు? నీటిపారుదల శాఖకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినప్పుడు ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు ఏంటి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఉన్నటువంటి వారి ప్రాజెక్టుల వారిగా ఆయకట్టు ఎంత ఉందనే వివరాలు తీసుకురావాలని గతంలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ వివరాలు సమర్పించారు. అయితే ప్రాజెక్టుల వారుగా ఆయకట్టు అనే వివరాలు అధికారులు సమర్పించిన వివరాల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదు. ఆయకట్టు వివరాలు మండలాల వారిగా, గ్రామాల వారిగా ఏ గ్రామంలో ఎంత ఆయకట్టు ఉంది అనే వివరాలు కూడా సమగ్రంగా ఒక టేబుల్ రూపంలో సమర్పించాలని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక గ్రీన్ ఛానల్ విధానంలో వాటన్నిటిని కూడా సకాలంగా పూర్తి చేసే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని కూడా పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఎందుకు పెండింగ్ ఉందని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రస్తుతం అంటే పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించిన ప్రస్తుతం ఏ దశలో ఉంది భూసేకరణ, అదేవిధంగా నిధుల కేటాయింపు, వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా వాటికి తెలుసుకున్నారు. అదేవిధంగా నారాయణపేట నుంచి కొడంగల్కు సంబంధించిన ఎత్తిపోతుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రాధాన్యతల వారిగా చూసినట్లయితే మొదటి ప్రాధాన్యత వారిగా ఎస్ఎల్బిసి సొరంగం పనులను వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ సొరంగం పనులు ఎస్ఎల్బిసి ఆ టనెల్ పూర్తి అయినట్లయితే సుమారు 400,000 ఎకరాలకు ఆ వెంటనే ఆయకట్టు అందుతుంది. అది దాదాపు ఇప్పటికీ కొంత పూర్తయింది కాబట్టి వాటన్నిటిని కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటన్నిటికి సంబంధించి అదేవిధంగా కొత్త ప్రతిపాదనలు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా ఆయకట్టు వివరాలు వాటన్నిటిని కూడా మరింత సమగ్రంగా వాటన్నిటిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధన్యవాదాలు నగేష్.